నమస్కారం సద్గురు. సతీ దేవిని కోల్పోయినప్పుడు శివుడు దుఃఖించారని చెబుతారు. అయితే శివుని వంటి దేవుడు మోహంలో చిక్కుకుని బాధకు గురవడం ఏంటి? ఆయన ఏం చేసి ఉండాలంటారు? ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆయన భార్య సజీవ దహనమైంది. మీకు ఎంతో ప్రియమైన వారు కాలిపోయి చనిపోవడాన్ని చూసినప్పుడు తెలుసు కదా, మంటలు మిమ్మల్ని నొప్పి లేకుండా చంపవు. కాబట్టి ఆయన ప్రియమైన భార్య సజీవ దహనమైనప్పుడు ఆయన ఏం చేసి ఉండాలంటారు? అండ్ ఇఫ్ హీ డిడ్ నాట్ గ్రీవ్ ఐ వుడ్ నాట్ కన్సిడర్ హిమ్ డివైన్ అట్ ఆల్. ఒకవేళ ఆయన దుఃఖించి ఉండకపోతే నేను ఆయన్ని దైవంగా పరిగణించేవాణ్ణే కాదు. అలా చేయడం బండరాయితో సమానం. ఆఖరికి చెట్లు కూడా తమకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు తమదైన రీతిలో రక్తం కారుస్తాయి, జంతువులు దుఃఖిస్తాయి. శివుడు అంతకంటే తక్కువ అనుకుంటున్నారా? లేదు, ఆయన దుఃఖం చాలా తీవ్రమైంది, కాని ఆయన అందులో చిక్కుకోలేదు. అవును, స్వల్పకాలం దుఃఖం కలిగింది, తీవ్రమైన దుఃఖం ఆయనకు కలిగింది. అందువల్లే ఆయనకు విలువ ఇస్తాం, ఎందుకంటే ఆయన అమానుషమైన వ్యక్తి కాదు. నన్ను అడిగితే ఆయన మహామానవుడు, కాబట్టి ఆయనలో ప్రతిదీ తీవ్రంగా ఉంటుంది.